ప్రయత్నిస్తున్నాం. ఇవాళ సీఎం చంద్రబాబు ఏలూరులో పర్యటించనున్నారు. మొదట తమ్మిలేరు వరద ఉధృతి ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత దెందులూరులో బుడమీరు వరదకు నీట మునిగిన ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తారు. ఉదయం 11 గంటలకు ఏలూరు చేరుకుంటారు. ఇక నిన్నటి వరకు చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారు. విజయవాడలో వరద ప్రభావం తగ్గిన తర్వాత చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు ఆయన నిద్రపోలేదు, అధికారులను నిద్రపోనివ్వలేదు. బుడమేరు గంటల పూడ్చివేయడం, విజయవాడకు వరద తగ్గడంతో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. 10 రోజులుగా విజయవాడ కలెక్టరేట్లోనే ఉంటూ వరద సహాయక చర్యలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను పరుగులు పెట్టించారు. ఓవైపు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ మరోవైపు బుడమేరు గంట్ల పూడ్చివేసే పనులు కూడా ముగించేలా చేస్తారు. దీనికోసం 10 రోజులు కలెక్టరేట్ దగ్గర బస్సులోనే బస చేస్తారు. కలెక్టరేట్ ని సీఎంఓగా చేసుకుని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛంద సంస్థల సహాయంతో లక్షలాది మందికి ఆహార పంపిణీ కూడా చేయించారు. మొత్తానికి విజయవాడలో సాధారణ పరిస్థితులు రావడంతో ఉండవల్లిలోని తన ఇంటికి సీఎం వెళ్లారు. ఇక ఇవాళ్టి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు.